నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ఈ నెల 19వ తేదీన భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ నాగర్ కర్నూలు శాసనసభ్యుడు బీఆర్ఎస్ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరుగుతుందని దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేశామని దాదాపు లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సందేశం విని ఆయన కోరారు. ముఖ్యంగా 8వ తారీఖు నాడు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖు నాడు ఉజలవాడలో జరిగే భారీ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఆ ప్రజా ఆశీర్వాద సభకు కందరంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు, యువకులు, విద్యార్థులు, రైతులు అన్నీ సభట ఉన్నారు. ఈ సభకు తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలను కోరుతూ, ఈ జిల్లా ఏర్పాటు విషయంలో, మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో, సాగునీరు అందించడం విషయంలో, పాలమూరు రంగారెడ్డి ప్రజలకు నీళ్ళిచ్చే విషయంలో, కందనూలుకు వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఏది అడిగినా కాదనకుండా 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు కందనూలు మీద అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రజలొక ముఖ్యమంత్రి గారి సభకు నేను గ్రామాన్ని వెళ్ళి 19వ తారీఖు ముఖ్యమంత్రి గారి సభ ఉంది రావాలని చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక మంచి స్పందన ఉంది. ఈ ప్రజా ఆశీర్వాద సభ లక్ష్య సాధనలో భాగంగా 100,000 మందితోటి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పినాం. దానికి అన్నిటికీ పూర్తయినాయి. 20 ఎకరాల్లో బహిరంగ స్థల సభ, పార్కింగ్ 200-250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు అధిక సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలుగా కందనూరులో జిల్లా గ్రామీణ ప్రాంతంలో, జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో, గ్రామీణ ప్రాంతంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళ ఆతిథ్యాన్ని ఇచ్చి దీపావళి రోజు పోతే వాళ్ళు స్వీట్ ఇచ్చి ఇగో మేము మీకు ఓటు వేస్తున్నాం, మీరు గెలుస్తున్నారు, తప్పకుండా మీరు ఇది రావాల్సిన అవసరమే లేదు, మా ఇంటికి రావాలి, మేము ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసి మీ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు కూడా తప్పకుండా. వాళ్ళు నా మీద పెట్టినటువంటి, నేను వాళ్ళకు చేసినటువంటి సేవకు తప్పకుండా వాళ్ళు రుణం తీర్చుకొని నాకు తప్పకుండా అత్యధిక మెజార్టీకి గెలిపించాలని భావిస్తున్నారు.